స్ట్రైట్ ఫార్వర్డ్. అతను అనుకుంది ఆయన ఏంటంటే, ఆయన చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఆయన అందరిలోకి వెళ్ళి ఎన్నో బుక్స్ అవుతారు, ఒక సిస్టమ్ అనేది ఆయనకు ఉంటుంది. అట్లా ఆయన అంటే ఒక గౌరవం. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్ లైక్ ఓపెన్ ఆర్మ్స్, అంటే మంచో చెడో తెలియకుండా లైక్ హీ ఓపెన్ ఆర్మ్స్ ఫర్ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్. ఓకే వస్తుందా రండి చూసుకుందాం అంతే. దాంట్లో జడ్జ్ చేయడు మనిషిని నాకు అనిపిస్తుంది, బికాజ్ ఐ హవ్ సీన్ హిస్ స్పీచెస్, ఐ హవ్ సీన్ హిస్ వేర్ పీపుల్ లవ్ హిమ్. యూనో హీ యాక్సెప్ట్స్ ఎవ్రీ వన్. ఐ థింక్ దట్స్ ద రీజన్ హీ ఈస్ పవర్ స్టార్. అండ్ మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నో పెద్ద ఫ్యాన్, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లైక్ స్టాప్ ద మూవీస్ ఆపేసి లైక్ ఫుల్ టైమ్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. సో యాజ్ ఎ ఫ్యాన్ మీకు ఏమనిపిస్తుంది, లైక్ పాలిటిక్స్లో కంటిన్యూ అవుతూ ఉంటే బెటర్ అనిపిస్తుందా, లేకపోతే అప్పుడప్పుడు కొంచెం అలా మూవీస్ కూడా చేస్తూ ఉంటే? అంటే ఒకటండి, ఇప్పుడు అక్కడ పాలిటిక్స్లో ఉండి మూవీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే, నేను చెప్పాను కదా ఇంతకుముందు జాబ్ చేస్తూ రెండు పడవల మీద కాలు పెట్టడం అనేది. సో ఆయన కూడా అనుకున్నది, ఐ ఫీల్ ఆయన కూడా అనుకున్నది ఏంటంటే, నేను సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అటు కంప్లీట్గా ప్రజలకి టైం ఇవ్వలేకపోతున్నానన్న ఉద్దేశంతో ఆయన కంప్లీట్గా అటు షిఫ్ట్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఆయన చేసిన కొన్ని సినిమాలు ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ చూసుకునేటట్టుగా ఉన్నాయి కాబట్టి అవి చూసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఒకసారి ఆయనకు పొజిషన్ వచ్చి పాలిటిక్స్లో ఒక మంచి లెవెల్కి వెళ్ళిన తర్వాత వీ కెన్ వాచ్ హిమ్ అగైన్. మళ్ళీ ఆయన ఎప్పుడు వెనక్కి వస్తే మనం వీ షుడ్ బి రెడీ టు వాచ్ హిమ్ అండ్ నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం అంతే. బట్ ఆయన చేసేది ఒక మంచి కార్యం కాబట్టి జనాలకి హెల్ప్ సేవ చేయడానికి కోసం అని చెప్పి పాలిటిక్స్లోకి రావడం అనేది ఒక మంచి పరిణామం కాబట్టి విల్ సపోర్ట్ హిమ్. డు యు విష్ టు సీ పవన్ కళ్యాణ్ గారు యాజ్ నెక్స్ట్ సీఎం? నో కామెంట్స్ ఆన్ ద పాలిటిక్స్, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ పాలిటిక్స్. ఎందుకంటే నాకు పాలిటిక్స్కి నాకు అసలు పడదు, తెలీదు, నాకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. సో ఐ విష్ హిమ్ ఏ గుడ్ లక్, ఆయన మంచి ప్లేస్కి వెళ్ళాలి, మంచి పొజిషన్లో ఉండాలని విష్ చేయగలుగుతాను. కానీ ఈ పొలిటికల్గా ఐ కాంట్ కమెంట్. పవన్ కళ్యాణ్ హీస్ కారణ జన్ముడు, మెగాస్టార్, an ordinary man with extraordinary qualities. Okay. With extraordinary qualities, dance, fights, he has redefined expressions. Na drushtilo he has redefined expressions. Pawan Kalyan, an extraordinary man with ordinary qualities. Ayana anta undi anta star charisma anta undi farm house lo kelli polam dunutu untaru. Mega star, an ordinary man with extraordinary qualities. పవర్ స్టార్, అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ విత్ ఆర్డినరీ క్వాలిటీస్. ఇది నాకు నేను ఎంచుకున్న డెఫినేషన్. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు అది సునామీ. పవన్ కళ్యాణ్ అది ఒక అద్భుతం అంతే, నో వర్డ్స్. ఎందుకంటే విజిల్తో పవన్ కళ్యాణ్ అని అన్నాం అనుకో విజిల్ కొడతారు, విజిల్తో అంత పవర్ అది అంతే. పవన్ కళ్యాణ్ అంటే ఒక ఏం చెప్పాలి, చూసారా వెంటనే ఏం గుర్తొస్తుంది అంటే పీకే అంటే ట్రెండ్ ట్రెండ్ సెట్టింగ్. డెఫినెట్గా చేస్తా, ఇష్టం ఉంటుందా మీకు లోపల ఇంతో వర్క్ చేయాలి వాళ్ళతో వర్క్ చేయాలి అనేది? చిన్న ఈ పీకే అంటే యా అట్లా అట్లా ఏం లేదు, బట్ ఐ యూస్ టు లైక్ హిమ్. ఆయన స్టార్టింగ్ మూవీస్ అవన్నీ కూడా నాకు నచ్చుతాయి, ఎందుకంటే హీజ్ అ ఫైటర్, ఆయన ఫైట్స్ ఆయన కంపోజ్ చేసుకోవడం, ఆయన ఐ రిలేట్ మైసెల్ఫ్ విత్ హిమ్, ఎందుకంటే నా పనులన్నీ నేనే చేసుకుంటా, ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్ అలాట్, నా కాస్ట్ అన్నీ నేనే చూసుకుంటా అట్లా. అండ్ నాకు కిక్ బాక్సింగ్ ఇట్లాంటి అన్ని మార్షల్ ఆర్ట్స్ ఇష్టం అండ్ ఆయన మార్షల్ ఆర్ట్స్ బాగా. అన్నీ మళ్ళీ మళ్ళీ చూస్తా, అక్కడమ్మాయి అక్కడ అబ్బాయిలో ఆయన అన్నీ చేస్తారు కదా, అవి బాగుంటాయి. అండ్ తమ్ముడు డెఫినెట్గా చూస్తా, ఖుషి ఆ సీన్ అయితే అలీగారితో ఉంటుంది, ఆ బొడహన అలీగారితో ఉంటుంది కదా తాగేసి, ఆ సీన్ భలే చేస్తాడు ఆయన, నాచురల్గా చేస్తాడు కామెడీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.